సో మధ్యలో విద్యా సంవత్సరం అక్కడ ఆల్టర్నేట్ అనేది దసరా సెలవులు వస్తాయి కదా, ఇమ్మీడియట్ గా ఆల్టర్నేట్ ఇంకో ఎందుకు దొరకదు, కాలేజ్ లో ఎందుకు దొరకదు, అకామిడేట్ చేయడానికి ఎందుకు దొరకదు అంటున్నా. ఒక్క రోజులో కట్టేస్తారు ఇప్పుడు అంతా కిరిబీ షీట్లు అనే స్ట్రక్చర్లు వచ్చినాయి కదా, టెంపరీ స్ట్రక్చర్లు 20 మొత్తం రింగ్ రోడ్ పక్కన అన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి, తీసుకొని కట్టుకోమని ఉండి ఇన్ని రోజులు అనుభవించారు కదా చెరువులో కట్టుకొని, దానికి రెంట్ కట్టుర్రు ప్రభుత్వానికి, ఫీట్ కింద వసూలు చేయాలి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ. ఏస్ నిజంగా ఎవరైనా పేదలకు నష్టం జరుగుతుంది చెరువులలో తెలిసి తెలియక అమాయకంగా ప్రభుత్వం లేఅవుట్కి పర్మిషన్ ఇస్తే కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి కోకపేటలో పెట్టండి అంటున్నా. ఏంది ప్రాబ్లం ఏంది మీకు, గరీబులు అక్కడ ఇల్లు కట్టుకోదా కోకపేటలో, కట్టుకొని 200 గజాలు 200 కాకపోతే 150 గజాలు, ఇంకా 150 ఎకరాలు ఉంది కదా ఆడ. నిజంగా నీకు హైదరాబాద్ శుద్ధి చేయడమే నీ లక్ష్యమైతే రేవంత్ రెడ్డి గారు, కోకపేటలో ఉన్న 150 ఎకరాలలో ఎన్ని ఇల్లు పోతున్నాయో ఐడెంటిఫై చేయి, అందరికీ మంచికి 100 గజాలకు పట్టాలి, అప్పుడు ప్రజల్ని నర్శిస్తారు. ఇప్పుడు జీవో ట్రిపుల్ వన్ కాదు, అంతకుముందు వాల్టా యాక్ట్లు ఇవన్నీ కూడా వచ్చాయి మన వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేసుకుని. నాకంటే ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పు చేసిండని ఇప్పుడు నన్ను తప్పు ఏమని అడిగే అధికారం మీకు? నో, అంటే ముందు నుంచి ఎందుకని ఫోకస్ పెట్టలేకపోయారు, ప్రెషర్స్ ఏమున్నాయి, ఎవరికి భయపడ్డారని? రాజకీయ నాయకులకి, రియాల్టర్లకి, వాళ్ళు ఇచ్చే పైసలకి. ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది తల్లి, కట్టే కొట్టే తెచ్చమంటే ఇంతే. రాజకీయ నాయకులకి ఎవరో అనుగో ఫైనాన్సిస్టోళ్ళో ఫండ్ ఇచ్చేటోళ్ళో ఎవరో ఒక బిల్డర్ ఉండి అన్న నేను ఈ చెరువు పక్కన జరంత మట్టి వేసి అమ్ముకుంటా అంటే అమ్ముకోమంటాడు, చూసి చూడనట్టు పొమ్మంటాడు, అయిపోతుంది అది. 1 పోయి 2 అవుతుంది, 2 పోయి 3 అవుతుంది, అట్లా వాడు పోసిండని వీడు పోసి, వీడు పోసిండని ఇంకోటి పోసి. సో ఇప్పుడు మనకి వానలు వరదలు ఇవి మునిగిపోవడాలు ఇలాంటివన్నీ ప్రతిసారి వచ్చినట్టే, ఇదంతా ఎకలాజికల్ ఇంబాలెన్స్. ఎగ్జాక్ట్లీ, ఇదంతా ఎకలాజికల్ ఇంబాలెన్స్. ప్రకృతిని కాపాడండి, పర్యావరణాన్ని ప్రేమించండి, లేకపోతే ఇప్పుడు మంచినీళ్ళు తాగమంటే బాటిల్లు పెట్టినట్టు రేపు ఆక్సిజన్ సిలిండర్లు జబ్బ మీద వేసుకొని మీ మన్మడో మన్మరలో తిరగాల్సిన దుస్థితికి పోతారు మీరు. ఆ పరిస్థితి రాకుండా కాపాడండి అంటున్నా. ఎగ్జాక్ట్లీ. సో కోర్టు నోటీసులు, స్టేలు, ఆ తర్వాత స్టేటస్ కో మెయింటెనెన్స్లు ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ ఏది టచ్ చేద్దామన్నా మళ్ళీ కోర్టుతో లింక్ అయి ఉంది కాబట్టి ఇది కూడా ఎక్కువ కాలం నిలవదేమో హైడ్రా అనేది కూడా వినిపిస్తుంది. యాజ్ అడ్వకేట్ మీరేం చెప్తారు అసలు? సో నేనేమంటున్నా, శుభం గోర్ర పెళ్లి కొడుకు అంటే అన్నాడంటే అట్లున్నది మా కవిత ఆలోచన. ఎవరు నేను మాట్లాడుతూనే ఉన్నా కదా రోజు. మీరనట్లేదు, ఆక్యుపై చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం అదే, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. తప్పించుకునే ప్రయత్నం తప్ప ఏముంటది, దొంగకు తేలుగుడితే ఏం చేస్తాడు, తేలుగుట్టిందని చెప్తాడా? అప్పుడే నోరు మూసుకొని పోతాడు, గట్లే ఉంటుంది. ఏం స్టే ఉంది, స్టే ఉందని ట్వీట్ చేసిరు, ఏడ స్టే ఉంది, ఏ కోర్టులో స్టే ఉంది, ఏంది స్టే? స్టేలు సంవత్సరాలు ఉండొద్దని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నా. మా గౌరవ న్యాయమూర్తులు అట్లా సంవత్సరాలు స్టే ఇయ్యరు, స్టే ఇస్ టెంపరీ అంతే, 15 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలకు అంతే. స్టే ఏంది, 2014లో ఇన్కన్వెన్షన్ సర్వే చేయమని 2024 దాకా స్టే ఇచ్చిరా? ఏ కోర్టు ఇచ్చిందో చూపెట్టురు నాకు. మీ అంత చదువుకోకపోవచ్చు కానీ నాకు స్టే అంటే ఏందో అర్థం తెలుసు, జర చూపెట్టుర్రి. హైడ్రాకి విధి విధానాలు లేవు, సరిగా ఏది ఫామ్ చేయకుండానే ముందుకెళ్ళిపోతున్నారు, బుల్డోజర్ సర్కార్ని తీసుకొస్తోంది హైడ్రా పేరుతో అనే వాదనని ఎట్లా చూస్తారు మీరు? మీకు వచ్చిన కడుపు నొప్పి ఏంది? మీరు ఫేరుగా ఉన్నారు కదా, మీరు నీతిగా ఉన్నారు కదా, మీరు పర్యావరణం బాగుండాలని కోరుకుంటారు కదా, ఈ భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటారు కదా, ఇన్ వాట్ వే యువర్ అగ్రీడ్ బై ఇట్? మీకు వచ్చి నష్టమైంది అంటున్నా. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలని ఏం చేస్తారు మీరు? కోర్టు ఎందుకు అడ్డుకుంటుంది? కోర్టుకుండే అధికారాలు ఏంటి? ఎంతవరకు అడ్డుకోవాలో అంతవరకు అడ్డుకుంటుంది. నేను చెప్తున్నా కదా, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది కూలగొట్టుమని, సుప్రీంకోర్టుకు భిన్నంగా లోకల్గా ఉండేటువంటి జడ్జిలు అట్లా ఇస్తారా జడ్జిమెంట్లు? నాకు తెలిసినంతవరకు అయితే ఎవరు ఎవరు కవిత గారు. సో ఇప్పుడు హైడ్రాని సడన్ గా తెర మీదకి తీసుకొచ్చింది, అరే 1994లో హైడ్రాని తీసుకొని రావడం అనేది భయపెట్టడానికో బెదిరించడానికో, లేకుంటే రుణమాఫీ 6 గ్యారంటీ స్కీములు అడుగుతున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను అంటున్నా, రుణమాఫీ చేయాల్సిందే, ఇచ్చిన 6 హామీలను అమలు చేయాల్సిందే. రైతులకు చెప్పినటువంటి రుణమాఫీ, యువతకు చెప్పిన డిక్లరేషన్, మహిళలకు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషన్ అన్ని చేయాల్సిందే. అవి చేసి ఇది వదిలేద్దామా? అవి చేయాల్సిందే, ఇవి చేయాల్సిందే. ఇది చేయమని చెప్పురు, అది చేయమని లొల్లి పెడతాం. మేము లొల్లి పెడుతూనే ఉన్నాం కదా బీజేపీ ప్రశ్నిస్తున్న బీజేపీ పేరిట, ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట మేమంతా నడుపుతూనే ఉన్నాం కదా. రైతన్నల రుణమాఫీ కోసం మాట్లాడితే హైడ్రా గురించి మాట్లాడొద్దా? బట్ అది డైవర్షన్ కోసమే చేస్తున్నారు అనే మాట. సో ఐ డోంట్ హావ్ ఎనీ కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. నేనేమంటున్నా, నేను రుణమాఫీ కాలేదు, రైతులతోటి చేపించేది రైతులతోటి చేపియ్యి, హైడ్రాకి దానికి ఏం సంబంధం అంటున్నా. ఎందుకు రాస్తున్నాయి పేపర్లు హైడ్రా గురించి అంత గొప్పగా? వదిలేసారు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు, మీ పని మీరు చేసుకోరు. రుణమాఫీ గురించి మీరు రాయమంటే రాస్తారా? రాయరు కదా. రైతులు మాట్లాడితే మన పేపర్లలో హెడ్లైన్స్ రావు కదా, ఏమవుతాయి మనకి?
హైడ్రా హైడ్రా మా కేటీఆర్ అంటాడు, ఆయన అమెరికాలో అంటాడు, అది ఫుల్ హాఫ్ పేజీలు వస్తుంది, పెద్ద పేజీలలో వస్తుంటుంది ఫస్ట్ పేజీలలో. 119 ఎమ్మెల్యేలలో ఆయన యువరాజు అయినట్టు ఆయన మాట్లాడితే పైన ఒక బాక్స్ కట్టి రాస్తారు మీరు. ఆయన కట్టిన జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని స్టేట్మెంట్ మారుస్తాడు. ఒక్క మీడియానైనా రాసిందా? రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన అరెస్ట్ చేసిన రోజు ఈ ఫామ్ హౌస్ నాది, ఇక దాని మీద డ్రోన్ ఎగిరేసినావు, ఇక క్రైమ్ నెంబర్ ఇంత, నార్సింగ్ పోలీస్ స్టేషన్ అని తీసుకొచ్చి ఒక్కరైనా రాసిరా మా జర్నలిస్ట్ మిత్రులు? ఇలా అది నోరా మోరా, ఇది నాది కాదు నా దోస్తుంది అని చెప్తే ఎందుకు రాయారు? ఆ రోజు స్టేట్మెంట్ ఈ రోజు స్టేట్మెంట్ రెండు పక్క పక్కన పెట్టి ఎందుకు చూపాయించారు? ఎలక్ట్రానిక్ మీడియాలో ఎందుకు చూపెట్టారు? ఎందుకు చూపెట్టారు అంటున్నా. ఎవరా దోస్తు, ఎందుకు నీకు లీజుకి ఇచ్చిండు? ఆయనకు నీకున్న వ్యాపార సంబంధాలు ఏంది? అది కదా మీరు బయట పెట్టాల్సింది. మునిగిపోయిన కంపెనీకి వారసుడు కదా ఆయన, నీకు జాగ ఇచ్చిన ఆయన, లీజ్ ఇచ్చిన ఆయన, 8000 కేట్లు ఎగ్గొట్టిర్రాలి ఈ దేశంలో. కానీ మాట్లాడుకుందాం గట్లా, ఇవి మాట్లాడితే మంచిగా ఉంటాయి కదా కవిత గారు. ఆయన డింగ్ డింగ్ అని ఎగురుకుంటూ పోయి జొన్నవాడ ఫామ్ హౌస్ ఆ రోజు ఎందుకు చేసినావు? డ్రోన్లు ఎగురుతలేవా తెలంగాణలో? డ్రోన్ ఎడ ఎగురుతలేదా? డ్రోన్ ఎగురేస్తే తప్ప ప్రతి పెళ్లిలో డ్రోన్ ఎగురుతుంది, ప్రతి బరాతులో డ్రోన్ ఎగురుతుంది, ప్రతి శ్రీరామనవమికి డ్రోన్ ఎగురుతుంది, ప్రతి వినాయక చవితి లేకుండా ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఎగరడం అనేది నీది కాదు కదా ప్రాపర్టీ. నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చినావు? నీకెందుకు కడుపు నొచ్చింది? జన్వాడ ఫామ్ హౌస్ నీది కాదు కదా, నీ దోస్తుంది కదా. ఒక ఎంపీ పార్లమెంట్ నడుస్తుంటే ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పట్టుకొచ్చి రిమాండ్ చేసిరు కదా నర్సింగ్ పోలీసు వాళ్ళు. అప్పుడు అప్పుడు ఎందుకు చేసినావు? నీది కాని ఫామ్ హౌస్లో, నీ దోస్తు ఫామ్ హౌస్లో ఎవరు నీ దోస్తు పేరు చెప్పు, ఆయన కాస్త ఎక్కడదో చెప్పు, ఏ కంపెనీ పెట్టి షేర్లు ముంచిరో చెప్పు, ఏ కంపెనీ పెట్టి వాళ్ళు నాయన జైలుకు పోయిందో చెప్పు, గవి చెప్పు కదా. వాస్తవాలు జనాలకు తెలియకుండా చేస్తారు కాబట్టి నాలంటోడు మాట్లాడాల్సి వస్తుంది. హైడ్రామా అన్నారు, ఎవరు చేస్తున్నారు హైడ్రామా? అన్నోడు చేస్తున్నాడు అంతే. ఎవడు అన్నాడు? ఎవడు ఎవడు అన్నాడు? పేరు చెప్తా అల్లి, చెప్తావా? వాళ్ళ చరిత్ర ఏందో చెప్పుతా. మీరు అన్నారు ఇప్పుడు హైడ్రామాతో హైడ్రామా చేస్తున్నారని. నేను చెప్పలేదు, ఆ పొరపాటున కూడా అనలే. హైడ్రా వాళ్ళ పనులు చేసుకుంటా పో నీరు అంటున్నా. సల్కం చెరువును గులగొట్టిన రోజు రంగనాథ్ సంగతి అడుగుతాను నేను, రేవంత్ రెడ్డి సంగతి కూడా అడుగుతా. మొదలు పెట్టగానే అడ్డం ఎందుకు కాలాలు కట్టే పెడతారు అంటున్నా. మల్లారెడ్డి కాలేజీని గులగొట్టపోతే అడుగుతా నేను, స్టే ఇస్తే కోర్టుకు ఆర్గ్యూ చేస్తా, స్టే వేకట్ చేయమని ఆర్గ్యూ చేస్తా. తప్పేముంది అందులో? నీతిగా ఉన్నా నిజాయితీ ఉన్నా కాబట్టి, నిజాయితీ వైపే ఉన్నా ధర్మం వైపే ఉన్నా మా పార్టీ గట్టే ఉండమన్నది. గిట్లే మాట్లాడితే గడిదిక్కే ఉంటా, ఏ పేదోళ్ళకు నష్టం అవుతుంది, ఏ శ్రీవంత్ రెడ్డి దగ్గరికి పోతాం లొల్లి చేస్తాం, కూలిపోతున్న వాళ్ళ కోసం అక్కడ లేఅవుట్ 25 ఎకరాలు చేయమని అంటుతాం. అది ధర్మం, అది ఎస్ కడుపు కాలినందుకు నిలబడతా ఖచ్చితంగా. సో రఘునందన్ రావు అడ్వకేట్ అండ్ రాజకీయ నాయకుడు, ఇప్పుడు ఒకవేళ ఏదైనా మాట్లాడాలి అంటే ఊరికే అలా ఆరోపణ చేయకుండా ఆధారాలతో సహా చూపిస్తాడు అనేది. జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయా? నేను ఎప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు. నేను ఎందుకని, నేను వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరి జీవితాల్లోకి పోవాలనుకోలేదు. సరే, అప్పుడు రేవంత్ రెడ్డి పోయినాడు, ఆయన దగ్గర ఆధారం ఉంటేనే పోయిండని నేను అనుకుంటున్నా. అది వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యక్తిగతమైన పంచాయతీగా చేసుకున్నారు వాళ్ళు, లెట్ ఇట్ బి డిసైడెడ్. నేను ఇవాళ అడుగుతుంది ఏంటంటే, మీకు జన్వాడ ఫామ్ హౌస్ నాది, నా వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లింది, మా ఫామ్ హౌస్ మీదకి వచ్చి డ్రోన్ కెమెరా ఎట్లా ఎగిరేస్తారు, ఇవి రఘునందన్ మాట్లాడలే. ఆ రోజున యువరాజు కేటీఆర్ మాట్లాడిండు, మా ప్రైవేట్ ఆస్తులలోకి వచ్చి డ్రోన్ కెమెరాలు ఎగిరితే కేసు పెట్టామా అని మాట్లాడిండు. ఇవాళ ఆ ఫామ్ హౌస్ నాది కాదు అని చెప్పడానికి అది నోరా మోరా అని అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. ఏం పెట్టి కడిగిరు? ఫినాయిల్ పెట్టి కడిగిరా? 3 ఏళ్ళ కింద రేవంత్ రెడ్డిని రిమాండ్ చేసిన రోజు నీ ఫామ్ హౌస్ ఎట్లయింది? ఇవాళ అన్నది నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిరని గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది నాది కాదు మా దోస్తుంది. ఇంత దారుణమైన అబద్ధాలు ఆడితే ఎట్లా? నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పుంటే చెప్పురు కవిత గారు. మీకు డౌట్ ఉంటే నేను ఆ రోజు కేటీఆర్ మాట్లాడిన మాట, ఈ రోజు కేటీఆర్ మాట్లాడిన మాట రెండు పంపిస్తా. ఈ ఇంటర్వ్యూ మధ్యలో ఆపి అది ప్లే చేయండి, తెలుస్తుంది మీకు. జనాలకు వాస్తవాలు చెప్పు మరి. ఎస్, ఇప్పుడు పేదలకి సంబంధించి కూడా వాళ్ళు 30-40 ఏళ్ళుగా వాళ్ళు ఆ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు అనుకున్నప్పుడు వాటిని కూడా కూల్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మహబూబ్ నగర్ కూడా వెళ్ళారు అని బీఆర్ఎస్ లీడర్స్ చూపిస్తున్నారు. ఎవరికైతే ఓటేసి గెలిపించుకున్నారో వాళ్ళు ఇప్పుడు వీళ్ళని పేదలు నిరాశ్రయులు చేస్తున్నారు అనేది. కవిత గారు దీన్ని రెండు పార్శ్వాలుగా చూడండి దయచేసి. హైడ్రా చేస్తున్న పనిని అభినందించుర్రి, చెరువులు కుంటలు నాలాలలో కట్టినవి తొలగించుర్రి. ఒకవేళ అందులో నిజంగా గరీబోడు ఉంటే, ఎంక్రోచ్మెంట్స్ లేవు, పేదోడు బలయిండు, అక్కడ ఒక మున్సిపల్ లేఅవుట్ అయింది, ఆ లేఅవుట్ ప్రకారం వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందే. ఇట్ ఇస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. మళ్ళీ చెప్తున్నా నేను, 2 రోజుల తర్వాత నేను అదే చెప్తా ఉన్నా మీకు. ఉప్పల్ బగాయితో లగాయితో నాకు పేరు, ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ ఆర్ రీకలెక్టింగ్ ఇట్ ప్రాపర్. ఉప్పల్ బగాయితులో ఎట్లా ప్లాట్ చేసాము కుర్రో? ఇప్పుడు ఉన్నారు కదా రాజపుష్ప అయిన 100 కోట్లకు ఎకరం, రిజిస్ట్రేషన్ ఆపినావు కదా, ఆ 10 ఎకరాలలో ప్లాట్లు చేసి ఇచ్చేసే వీళ్ళకి. ఆ పక్కన ఇంకా 150 ఎకరాలు ఉంది కవిత గారు, దాంట్లో 25 ఎకరాలు లేఅవుట్ చేయి.
ఈ ఇండ్లు కోల్పోతున్న వాళ్ళందరికీ ఉంటున్నా, యువర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పీపుల్స్ మనీ, అంతేగాని నువ్వు ఓనరు కాదు కదా. ఇటు ఇల్లు కోల్పోయిన నష్టపోయిన ఆయనకి 100 గజాలు ఇవి ఉంటున్నా, 100 కోట్లకు ఎకరం ఉన్న భూమిలో 100 గజాలు ఇస్తే యుల్ నాట్ ఫీల్ హ్యాపీ కవిత గారు? ఎగ్జాక్ట్లీ. ఉంటారా ఉండరా? కొంచెమైనా కోపం తగ్గుతుందా తగ్గదా? ఇచ్చేయండి. ఉంటున్నా మియాపూర్లో 100 ఎకరాలు కొంతమంది పెట్టుబడిదారులు దోసుకున్నారు, కబ్జాలు చేసిర్రు, పంచురా భూముల్లో ఉంటున్న ఇట్లాంటి వాళ్ళకి అమాయకత్వంతో, తెలిసి తెలియనితనంతో, లేఅవుట్లు చెరువులు కుంటలలో ఎవడన్నా బిల్డర్ చేసిన మోసానికి బలైన పేదోళ్ళు ఉంటే బరాబరేళ్ళకు ప్రభుత్వం న్యాయం చేయాల్సిందే. కూలగొట్టడం ఎంత ధర్మమో పేదోని కాపాడడం కూడా అంతే ధర్మం. ఈ రెండు ఇన్సెపరబుల్ ఇష్యూస్. ఒక నాణానికి బొమ్మ పొరుసు ఎట్లుంటాయో, చెరువుని కాపాడడం నీ బాధ్యతనే, నష్టపోయిన గరీబుని ఆదుకోవడం కూడా నీదే బాధ్యత. ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హైదరాబాద్ హైడ్రాకి సంబంధించి ఈ ఒక అంశం రన్ అవుతూ ఉన్నప్పుడే ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. మహబూబ్నగర్ పోవద్దా? మహబూబ్నగర్ లో చెరువు కబ్జా చేస్తే గులగొట్టొద్దా? ఎగ్జాక్ట్లీ. సిద్దిపేటలో చెరువు కబ్జా చేస్తే గులగొట్టొద్దా? వరంగల్ కూడా పోవాలి. ఏడికైనా పోవాలి. తప్పేముందలే, నేనేమంటున్నా, చెరువును కట్టలేదు, చెరువును కాపాడలేదు, కాపాడకపోతే కాపాడకపోతే కబ్జా చేయకుంటున్నా నేను. వాట్ ఈస్ రాంగ్ విత్ మీ? నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా? చెరువు ఎప్పుడో మా తాతలు కట్టిరు, కాకతీయులు కట్టిరు అని మిషన్ కాకతీయ పెట్టినాం కదా. కాకతీయులు కట్టిన చెరువును కూర్చేద్దాము ధైర్యం నీకెక్కడిది? మహబూబ్ నగర్ అన్నారు, మీరు ఏంటంటే సిద్దిపేటకు రాని, కరీంనగర్కి రాని, నిజామాబాద్కి రాని, వరంగల్కి రాని, చెరువు ఏడ పూరిస్తే ఆ ఊరికి రాని ఉంటున్నా. దానికి ఊర్లు ఎందుకు ఇంకా? చెరువులు తెలంగాణ మాది కాదా? మీరెవరు ఉంటున్నా చెరువులు కుంటలు నాలాలు కబ్జా చేస్తే ఎందుకు? నెక్స్ట్ జనరేషన్ కూడా కావాలి కదా. కొంగలు లేవు, ఊర పిచ్చుకలు లేవు, నెమలు లేవు, జింకలు లేవు, దుప్పులు లేవు, కనబడతలేవు అని ఉంటున్నా. నేను సైన్స్ టీచర్ కాబట్టి మీకు యాడ్ చేస్తాను. ఒకప్పుడు రాక్షస బల్లి ఉండే, ఇలా కనబడుతుందా కవిత గారు? టీవీ పెట్టి రాక్షస పల్లి బిడ్డ, డ్రాగన్ డ్రాగన్ అని చూపిస్తున్నారు మీరు. జూ కోతే జూ ముంగటోటి చిల్లతోటి తయారు చేసిన రాక్షస పల్లి కనబడుతుంది. అట్లా రేపు చెరువులు కుంటలు అంతరించిపోతే, ప్రకృతి పర్యావరణం దెబ్బతింటే మన పరిస్థితి కూడా గాడికే వస్తుంది. దీన్నే ఎకలాజికల్ ఇంబాలెన్స్ అంటారు. ఇది అర్థం కాక ఎవరు పడితే వాళ్ళు రాజకీయ నాయకులు ఏది పడితే మాట్లాడితే నేనేం చేస్తాను? బట్ ఇదంతా స్వచ్ఛందంగా రావాల్సినటువంటి ఒక అవగాహన, లేకపోతే ఫైట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన రావాలి. అది ఎందుకని వ్యక్తిగతంగా కూడా రాలేదు? వాళ్ళ మీద ఏం ప్రెషర్ ఉందనుకుంటున్నారు మీరు? నేనేమంటున్నా, మంచి కోరుకునేటోళ్ళు 10 మంది ఉంటే చెడు కోరుకునేటోళ్ళు 90 మంది జరుగుతూ ఉన్నారు సమాజంలో. దానివల్ల ఈ పొరపాటు జరిగింది, నిన్నే పొరపాటు జరిగింది, ఈరోజు మేల్కుందామా వద్దా? మన కళ్ళ ముంగట వాయనాడు జరిగింది, మన కళ్ళ ముంగట ఉత్తరాఖండ్ జరిగింది, మన కళ్ళ ముంగట కేదార్నాథ్ జరిగింది. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గర్వదే అని చెప్తారు. కేదార్నాథ్లో శివయ్యని దర్శనం చేసుకోవడానికి మంచి భక్తి శ్రద్ధలతో పోయారు అమాయక ప్రజలు. కొట్టుకుపోయారా కొట్టుకుపోలేదా వరదలల్ల? బట్ ఇక్కడ ఉత్తరాఖండ్ కావచ్చు, కేరళ కావచ్చు, మిగతా పర్వత ప్రాంతాల్లో ఉన్నటి దాంట్లో వినిపించేటువంటి వాదన అక్కడ డెవలప్మెంట్ కావాలా, డెవలప్మెంట్ వద్దంటున్నారా మీరు అనే వాదన కూడా ఉంటుంది కదా. డెవలప్మెంట్ మేరిట మీరు ప్రకృతిని విధ్వంసం చేస్తారా? ఏం చేస్తారు? చేస్తే ఇట్లా కొట్టుకుపోతారు. మరి వయనాడులో కొట్టుకుపోయినప్పుడు బాధపడకుర్రి, హైదరాబాద్లో వరదలు వచ్చి చచ్చిపోతే బాధపడకుర్రి, ఇంటి ముంగట మాని వాళ్ళు ఆడుకుంటూ పోయి 2 నెలల పిల్ల పడితే బాధపడకుర్రి. మరి ఆ రోజు ఎందుకు బాధపడతారు? 18 ఏళ్ళ మీ కూతురు కాలేజీకి వెళ్ళి ఇంటికి వస్తూ కనిడకొండ మీద కొట్టుకుపోయి అంబర్పేట చెరువులో శివమై తేలిన రోజు బాధపడకుర్రి. మరి సంతోషపడుర్రి, మంచిగా అయిందన్నుర్రి. మరి ఆ రోజు ఎందుకో నటిస్తారు? వరదలు వచ్చినాయి అని భోజనాలు, బట్టలు పంపిణీ చేసుడు, చందాలు కలెక్ట్ చేసుడు చేస్తారు కదా. డ్రామాలు ఎందుకు? మరి నాశనం చేసింది ఎవరు? అంటున్నా, నన్ను అడిగితే తెలంగాణ కాదు, మొత్తం దేశంలో ఉన్న అన్ని చెరువులు కుంటలను కాపాడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలే తీసుకోవాలి. వాట్ అబౌట్ కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వానికి దాంట్లో రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది తల్లి. మేము వచ్చి ఇక్కడ ఏమైనా చేసినామనుకో, ఏం మాట్లాడతారు మీలాంటి జర్నలిస్టులు పొద్దున్నే స్టూడియో పెట్టి? కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల విధులలో జోక్యం చేసుకుంటా ఉంది, ఇది రాష్ట్రం సబ్జెక్టు, కాపాడమని రాష్ట్రాలకే చెప్తున్నాం. మేము పాలించే రాష్ట్రాలు కూడా 18 ఉన్నాయి కదా. ఆడ కూడా అప్పుడప్పుడు మేము బుల్డోజర్లు పెడుతున్నాం కదా దేశవ్యాప్తంగా. పెట్టురు మీరు కూడా, మిగతా ముఖ్యమంత్రులు కూడా పెట్టురు. ఎస్ రఘునందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, బోల్డని విషయాలు ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ.